సోమవారం రోజున సిద్దిపేట పట్టణంలోని కొండమల్లయ్య గార్డెన్లో ఏర్పాటు చేసిన ఉచిత జ్ఞాన శిబిరానికి పత్రిజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధ్యానానికి ముందు మానవులం, ధ్యానం తర్వాత మాధవం అని అన్నారు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని, కళ్ళు మూసుకుని సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ ధ్యానం చేయాలని అన్నారు. పిరమిడ్ స్పిరిచువల్ మూమెంట్ వలన అజ్ఞానంతో అస్తవ్యస్తంగా ఉన్న మానవజాతిని జ్ఞానోదయం వైపు ధ్యాన మార్గం ద్వారా ముందుకు తీసుకెళ్లే కృషి చేస్తుందన్నారు. ప్రతిరోజు ధ్యానం చేయడం వల్ల మనసును జయించి ఆనంద స్థితిలో పొందుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. అప్పుడప్పుడు కళ్ళు రెండు మూసుకుందాం, అప్పుడప్పుడు చెవులు రెండు మూసుకుందాం, అప్పుడప్పుడు నోరు మూసుకుందాం, చక్కగా శ్వాస మీద ధ్యాస పెడదాం. మనతో మనం కూడి ఉందాం, మన మీద మనం ధ్యాస ఉంచుదాం, మనల్ని మనం తెలుసుకుందాం, మనతో నిద్రకు నిలపుతాం, మన దగ్గరే మనం ఉంటాం, ఎక్కడికో వెళ్ళిపోవద్దు, మనమే దేవుడం కదా, మన దగ్గరే మనం ఉండాలి. దేవుడు ఎక్కడ, దేవుడు ఎక్కడ, దేవుడు ఆడే వాడే దేవుడు. ఏ కొండ ఎక్కర్లేదు, ఏ కోణం పోవక్కర్లేదు, ఉన్న చోట మనం కూర్చుని కళ్ళు పెట్టి ముసుకోవాలి, చేతులతో చేతులు పెట్టుకోవాలి. శ్వాస మీద ధ్యానం ఉంచాలి మిత్రులారా. సుఖమయ ప్రాణాయామం గౌతమ బుద్ధుడు తిన్న అనాపాన సత్య అన్నాడు. ఆయన చేసిందే మనం చేయాలి, శివుడు చేసిందే మనం చేయాలి. అప్పుడు మనము శివుడమే, మనము బుద్ధుడమే. సిద్ధిపేట అంతా సిద్ధుల పేట కావాలి. ఆత్మ యొక్క ఆత్మ ఏట నోటితోని మాట్లాడటం, పంకిరాని మాట్లాడటం వద్దు వద్దు వద్దంట. మనసుద్ధి ఉండాలి, ఆత్మసిద్ధి కలగాలి, ఆత్మసిద్ధి కావాలి. ధ్యానం యొక్క అసిద్ధిగా ఉంది, ధ్యానంతో సిద్ధిగా ఉంటుంది. సిద్ధపురుషులు అవుతాం, సిద్ధపురుషులైన వాళ్ళు బుద్ధపురుషులు అవుతాడు. వినాయకుడికి ఇద్దరు బాధ్యత, సిద్ధి బుద్ధి. ధ్యానం చేస్తే ఫస్ట్ సిద్ధి వస్తుంది, తర్వాత బుద్ధి వస్తుంది. ఆఖరి 30 సెకండ్. డిసెంబర్ మాసంలో 11 రోజులు మహిళా ధ్యాన మహాచక్రం ఉంది. కట్పాల్లో రంగారెడ్డి జిల్లా మనం అందరం అక్కడ సమావేశం అవుతాం. అందుకోసమే ఇక్కడికి వచ్చాం ఈరోజు, అందరినీ అక్కడ పిలవడం కోసమే. ఆఖరి 10 సెకండ్. 10, 9, 8, 6, 5, 4, 3, 2, 1, 0. రెండు చేతులను పెట్టాలి, రెండు కళ్ళ మీద పెట్టుకుందాం.
ఐదు సెకండ్లు, ఐదు నాలుగు మూడు రెండు ఒకటి. ఓకే, మరి ఇక్కడికి వచ్చిన వెడితే నీ దోషములే తొలుగునురా, నీ మనసును నిలకడ చేసి, నీ మనసును నిలకడ చేసి నిదానించి చూడుమురా. శివుడు శివుడంటావు, శివలింగము పూజిస్తావు, అంతరంగమందున వెలిగే నీ అంతరంగమందున వెలిగే అసలు శివుణ్ణి కనుగొనరా. శివుడు శివుడంటావు, శివలింగము పూజిస్తావు. స్నాన మందులు లేదు, పానమందులు లేదు, మంత్ర తంత్రం మహిమ లేదు, గుణము కుదిరిందేని ధనయోగి కాదావు అన్నాడు వీరభద్ర స్వామి. అందరూ చెప్పింది ధ్యానము, మనం చేయవలసింది ధ్యానం. ఇంకొక ఐదు నిమిషాలు ఎవరు పెడతారు? ముక్కు మూసుకొని మునకలు వేసినను ముక్తి రాదురా. ఎన్ని నదులలో ముక్కు మూసుకొని మునకలు వేసినను ముక్తి రాదురా. గుళ్ళు గోపురములు రాళ్ళుంటలలో చెరిచి దర్గలలో తరచి చూసినను తత్వము తెలియదురా. జీవరారా ధ్యానం చేయరా, ధ్యానము చేసితే ఆ దైవము నీవెరా. ధ్యానము చివర కటుల ఏ ఆకు రాలినను ఇదాకు రాలదని దీని విధముగని నిజమని నమ్మితే ఏవి ఉన్నను ఎన్ని పోయినను ధ్యానమే నిలుచునుగా ఇలకల కాలము. జీవగారా ధ్యానము చేయరా, ధ్యానము చేసితే ఆ దైవము నీవెరా. ఎంత మధురమో హంసాయానమో, ఎంత మధురమో హంసాయానము అనుభవించితే నీకే తెలియును. ఎంత మధురమో హంసాయానము అనుభవించితే నీకే తెలియును. జంతు సమానమైన మానవులు ఉన్నారు, మానవ సమానమైన మానవులు ఉన్నారు, దైవ సమానమైన మానవులు ఉన్నారు. శాకాహారంగా జీవిస్తే మానవులు అవుతారు, ధ్యానంతో జీవిస్తే దేవతలు అవుతారు. ఇంకొక రెండు నిమిషాలు ఎవరు పడతారు వద్దు? శ్వాసానుసంధానం సేమిరా కడతారు వాళ్ళు. విశ్వాస విశ్వాసంతో కూడి ఉందా? ఎవరు కడతారు వాళ్ళు? ఆక రెండు నిమిషాలు. రెండే రెండు నిమిషాలు. శ్వాస శ్వాస మీద జాగ్రత్త, శ్వాసానుసంధానం. వాచసత్వం పొగట్టుకుని దైవత్వం సంపాదించుకుంటారు.
రాక్షసులు బాగుంటే జంతువులు చెప్పడం మానేయాలి, మాంసం తింటే మానేయాలి, దైవత్వం రావాలంటే ధ్యానం చేసుకోవాలి.